హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పాలక్ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. వంట రానివారైనా బ్యాచులర్స్ అయినా సరే ఎంతో ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పాలక్ ఎగ్ బుర్జీ చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదు ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి అండి. చాలా రుచిగా అయితే ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పాలక్ ఎగ్ బుర్జీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద బాండీని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 4 పచ్చిమిరపకాయలని అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్ దాకా వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ ని వేసేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. 1/2 కప్ దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటోలని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి టమోటోలు మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. టమోటోలు కాస్త సాఫ్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. పాలకూరను 2 సార్లు లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ పాలకూర మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు పాలకూరను, ఉల్లిపాయ ముక్కలను, టమోటోలని పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని కూడా ఇలా పెనంలోనే సైడ్కి అనేసేయండి. ఇలా ఒక సైడ్కి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్స్కి ఎగ్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 8 దాకా ఎగ్స్ని తీసుకున్నానండి. ఈ 8 గుడ్లను కూడా ఇలా సైడ్కి వేసుకొని ఇలా నిదానంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ పీసెస్ అనేవి కాస్త పెద్ద పెద్దగా వస్తాయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4-5 నిమిషాల పాటు ఇలా నిదానంగా కలుపుతూ ఉండండి. అడుగున అంటుకోకుండా ఇలా గరిటతో ఇలా అనుకుంటూ మనం ఎగ్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం సైడ్లో ఉంచుకున్న పాలకూర, ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎగ్ మొత్తం పూర్తిగా స్మెల్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత కూడా 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. కారం మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీరు కాస్త స్పైసీగా ఉండాలనుకుంటే 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. గరం మసాలా వచ్చేసి ఆప్షన్ అండి, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర ఎగ్ బుర్జీ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర ఎగ్ బుర్జీ రెడీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటప్పుడు, టైం లేనప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చపాతీలోకైనా, పుల్కా, రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.